మొదటిగా డెమోక్రసీ ఇండెక్స్ రిలీజ్ అయింది. ప్రజాస్వామ్య సూచిక అంటే అందరూ చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తారు. అసలు ఈ డెమోక్రసీ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పి ఒక సంస్థ రిలీజ్ చేస్తారన్నమాట. ఈ సంవత్సరం 167 దేశాలకు ఈ ఇండెక్స్ రిలీజ్ అయింది. మొట్టమొదటిసారిగా 2006 రిలీజ్ చేశారు ఈ డెమోక్రసీ ఇండెక్స్ని. డెమోక్రసీకి సంబంధించి 2021 167 దేశాలు ఎలా పర్ఫామ్ చేశాయో తెలుసుకోవడానికి 2022 ఈ సూచిక ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ ఏ ఇండెక్స్ తయారు చేయాలన్నా కొన్ని పారామీటర్స్ చూస్తారు. డెమోక్రసీ ఇండెక్స్ తయారు చేయడానికి 5 పారామీటర్స్ చూసి ఒక్కొక్క పారామీటర్కి కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి ఆ దేశంలో డెమోక్రసీ ఎలా ఉంది అనేది చూస్తారన్నమాట. సో ఇక్కడ 5 పారామీటర్స్ ఉన్నాయి డెమోక్రసీ ఇండెక్స్కి. ఫస్ట్ది ఎలక్టోరల్ ప్రాసెస్ అండ్ ప్లూరలిజం, దానికి 10 పాయింట్స్. అంటే ఆ దేశంలో ఎలక్టోరల్ ప్రాసెస్ ఎలా ఉంది, ప్లూరలిజం ఎలా ఉంది, అంటే డైవర్స్ ఒపీనియన్ ఎలా కన్సిడర్ చేస్తారు, డైవర్స్ సెక్షన్స్ని ఎలా అకామిడేట్ చేస్తారు. 2 పాయింట్, ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్, ఆ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఓపెన్గా ఉందా క్లోజ్డ్గా ఉందా, దానికి 10 పాయింట్స్. 3 పొలిటికల్ పార్టిసిపేషన్, రాజకీయ భాగస్వామ్యం, దానికి 10 పాయింట్స్. 4 పొలిటికల్ కల్చర్, రాజకీయపరమైన సంస్కృతి, దానికి 10 పాయింట్స్. 5 సివిల్ లిబర్టీస్, అంటే ప్రజల యొక్క స్వేచ్ఛ అన్నమాట, దానికి సంబంధించి 10 పాయింట్స్. ఒక దేశంలో ఈ 5 ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయో చూసి డెమోక్రసీ ఇండెక్స్ రిలీజ్ చేస్తారన్నమాట. అయితే మొత్తం ఇండెక్స్లో డెమోక్రసీస్ని 3 రకాలుగా విభజించారు. 1 ఫుల్ డెమోక్రసీ, 2 రకం ఫ్లాడ్ డెమోక్రసీ, 3 రకం హైబ్రిడ్ డెమోక్రసీస్ అండ్ అథారిటేరియన్ రెజీమ్స్ అన్నమాట. ప్రపంచంలో ఫుల్ డెమోక్రసీస్ అంటే నార్వే, న్యూజిలాండ్, ఫిన్లాండ్ ఇవన్నీ వస్తాయి. ప్రపంచంలో ఫ్లాడ్ డెమోక్రసీస్ అంటే ఇండియా, అమెరికా, బెల్జియం ఇలాంటివి వస్తున్నాయి. అథారిటేరియన్ రెజీమ్స్లో నార్త్ కొరియా, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈ గ్లోబల్ స్కోర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేవలం 6.4% జనాభా మాత్రమే ఫుల్ డెమోక్రసీస్లో ఉంటున్నారంట. ఎంత అన్యాయమో చూడండి, ప్రపంచం మొత్తం డెమోక్రసీ వైపు వెళ్ళిపోతుంటే కేవలం 6.4% ప్రజలు మాత్రమే ఫుల్ డెమోక్రసీస్లో ఉంటున్నారు. అండ్ గ్లోబల్ స్కోర్ డెమోక్రసీ 5.37 నుంచి 5.28 పడిపోయిందంట. మొత్తం ఈ డెమోక్రసీ ఇండెక్స్లో జనరల్గా చాలా ఇండెక్స్లో లాగానే డెమోక్రసీ ఇండెక్స్లో కూడా స్కాండినేవియన్ దేశాలు టాప్లో ఉంటాయి. ఈసారి నార్వే టాప్ వచ్చింది. నార్వే స్కోర్ 9.75, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రపంచంలో అథారిటేరియన్ హైబ్రిడ్ రెజిమ్స్ని కూడా చాలా వాటిని గుర్తించారు. ఉదాహరణకి రష్యా, చైనా, మయన్మార్ ఇవన్నీ అథారిటేరియన్. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్ వీటన్నిటినీ హైబ్రిడ్ అంటున్నారు. ఈ సంవత్సరం ఇండియా ర్యాంక్ 46. లాస్ట్ ఇయర్ డెమోక్రసీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 53. అంటే ఈ సంవత్సరం మెరుగుపడిందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇండియా స్కోర్ 6.91 ఉంది యావరేజ్. అయితే ఇండియా బాగా స్కోర్ తగ్గిన పాయింట్ ఏంటంటే పొలిటికల్ కల్చర్. ఓన్లీ 5% వచ్చింది 10లో. 10 పాయింట్స్కి 5 పాయింట్స్ వచ్చాయి పొలిటికల్ కల్చర్లో. ఇండియాలో సివిల్ లిబర్టీస్కి 10 మార్కులకు గాను 6.8% వచ్చింది. పొలిటికల్ పార్టిసిపేషన్కి 10 మార్కులకు గాను 7.22 వచ్చింది. ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్కి 10 మార్కులకు గాను 7.50 వచ్చింది. సో మొత్తం మన ఆసియా ఖండంలో 3 ఫుల్ డెమోక్రసీస్ ఉన్నాయంట. అవేంటనుకుంటున్నారా? జపాన్, సౌత్ కొరియా అండ్ తైవాన్. అండ్ చైనా అథారిటేరియన్ రెజీమ్ కాబట్టి 148 ర్యాంక్ వచ్చిందంట చైనాకి, మొత్తం 167 దేశాల్లో. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, నార్త్ కొరియాకి చివరి 3 ర్యాంకులు వచ్చినాయి. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, నార్త్ కొరియా. మనందరికి తెలుసు, డెమోక్రసీ ఉండాలంటే మైనారిటీ ఒపీనియన్ చాలా అవసరం, పొలిటికల్ పార్టిసిపేషన్, పొలిటికల్ ప్లూరలిజం కూడా చాలా అవసరం, పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ కూడా చాలా అవసరం. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఓపెన్గా ఉండటం అవసరం. ఇలా ఉన్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. మన స్కాండినేవియన్ దేశాలు చూస్తే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా చాలా హ్యాపీనెస్తో, అంటే పర్సనల్ హ్యాపీనెస్ కాదు, అక్కడున్న హెల్త్ కానీ, హైజీన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, కంఫర్ట్స్ కానీ, క్లీన్ ఎయిర్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మన దేశం అంత పర్ఫెక్ట్గా లేకపోయినా కనీసం ప్రజలకి చక్కటి ప్రజాస్వామ్య పవనాలు ఇవ్వచ్చు కదా. ప్రజాస్వామ్యాన్ని మనందరం అనుభవించే శక్తి ప్రభుత్వం మనకు అందిస్తే ఎంత బాగుంటుంది. అంటే మనందరం ప్రభుత్వం గురించి అనుకుంటామేమో, ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో రావాలంటే అది ప్రజల్లో
ఉంటుంది అన్నమాట. ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా మంచి ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని క్రియేట్ చేయగలరు.